చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజా. ఈ సాంగ్ రివర్స్ లావు అంతేనా? నాలో కదిలే సో నాకు కూడా పెద్ద ఏం రాదు. వేజారో నిచ్చి వేజారో లేగరా వెర్రి వేజారో లో నా లిగికా లజలి తాపం. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు సాంగ్ పాడారు, చిరంజీవి గారు సాంగ్ పాడారు, అల్లు అర్జున్ గారు సాంగ్ పాడారు, వెంకటేష్ గారు సాంగ్ పాడారు. నాగార్జున సాంగ్ ఏదన్నా పాడు. రీదశదా నరుకాయ ప్రహోదిని విన్ను కుదినియమన్నమడా నీలామునియరుని చమ్మిమడా రణిముతనుని జీవంచయ్యమడా శ్రీమారటీక చిరంచయ్యమడా తాసిమ్మారమ్మీశ నీ మూర్ఛనదవయ్యది మీదే యాదని వప్పచుమీశ్వ నీ మూర్ఛనవయ్యది మీదే ధీరజదా నరుకాయ ప్రదిని. సూపర్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చేసావు చాలా దూరం నుంచి. సో ఇంకా అంటే లైఫ్లో అంటే ఎలాంటి గోల్స్ ఉన్నాయి నీకు? ఇలా అంటే ఓన్లీ యాక్టర్ అవ్వాలన్నా అసలు ఏంటి నీ అంబిషన్? ఏంటి సినీ ఫీల్డ్ అనే ఆర్టిస్ట్ కావాలనే అంబిషన్ అంతే. సో దానికోసం ఏమైనా స్ట్రగుల్ అయ్యావా ఇప్పటివరకు? ఏం స్ట్రగుల్స్ అయితే ఏం పడలే, హ్యాపీగా చదువుకుంటున్నావు, ప్రజెంట్ లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉంటున్నావు అంతే. సో షోస్ గురించి ప్రజెంట్ ట్రై చేస్తున్నావు, సో 100% నీకు అవకాశం దొరకాలని, అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ ఉంటే 100% చేస్తాను మీకు షోస్కి ఏమైనా ఉంటే. నాకు ఎక్కువగా సపోర్ట్ చేసేదంటే టీచర్స్, ప్రైమరీ స్కూల్ హరీష్ సార్, రాజరత్నం సార్, రామలక్ష్మి టీచర్ అండ్ బీడిఎల్ ఎంప్లాయీస్, విన్నర్స్ ఫౌండేషన్. చాలా ప్రోగ్రామ్స్కి చాలామందిని కల్పించారు వాళ్ళు, ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయించారు. నా కాలేజ్ ఫీజు కూడా వాళ్ళే కడతారు. ఆర్కేపూడి రఘు సార్ అని ఉంటాడు, ఆయనే కడతాడు రెగ్యులర్లీ. అండ్ మా హై స్కూల్ షరీఫ్ సార్, విఠల్ సార్, అమరేశ్వరి టీచర్ అండ్ ఫ్రెండ్స్ సుష్మా, సిరిచందన, రాంబాబు, వెంకటేష్, మణివర్ధన్, సతీష్, వీళ్ళు చాలా అంటే ఎప్పుడో వెంటనే ఉంటారు. ఇక ఏది చేద్దామన్నా నాతో ఉండి చాలా ఎంకరేజ్ చేసుకుంటూ ఫుల్ సపోర్ట్ చేస్తారు. అట్లాగే మా జూనియర్ పూజ అని ఉంటుంది ఒక అమ్మాయి, నేను అసలు నాకు సింగింగ్ ఫీల్డ్, సినీ ఫీల్డ్ ఏది వద్దని అనుకునే మూమెంట్లో ఆమె 5th సెప్టెంబర్ రోజు నేను మా స్కూల్లో టీచర్స్ డే రోజు కాలేజీలో పర్ఫామ్ చేశాను. నా టాలెంట్ చూసి ఆమెంతలా ఆమె వచ్చి మాట్లాడి చాలా ఫ్యూచర్ ఉందని ఆమె మోటివేట్ చేసినందుకే ఇప్పుడు మీ ఈ ఛానల్ ముందు. లేకపోతే వీటన్నిటిని నేను వదిలేసుకొని ఏదో చదువుకొని ఏదో జాబ్ చేసుకుందాం అనుకున్నాం. ఆమె చాలా మోటివేట్ చేసింది, పూజ సాహు అండ్ వాళ్ళ మమ్మీ కమల సాహు చాలా సపోర్ట్ చేసింది నాకు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. అండ్ అంటే నువ్వు ఇప్పటిదాకా ఏ షోస్ చేయలేదు అంటున్నావు కాబట్టి మేము కూడా ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాము. సో ఆ వెబ్ సిరీస్లో అయితే 100% నీకు మేము అవకాశం కల్పిస్తాము. సో తప్పకుండా మీరు చేయొచ్చు. సో మీకు త్వరలో ఫోన్ కాల్ వస్తుంది వితిన్ షార్ట్ టైం, అంటే డేస్లో, ఈ 1 వీక్ లోపలే. సో మీకైతే ఒక అవకాశం అనేది మా ఛానల్ నుంచి మేము ఇస్తాము డెఫినెట్గా. సో తప్పకుండా రండి, వెబ్ సిరీస్లో మీరు కూడా భాగస్వాములు కాండి. సో మీ నటనతో మా ప్రేక్షకులను మెప్పించండి. సో విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సో నీకు మరిన్ని అవకాశాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.